వేల లక్షల కోట్ల సంవత్సరాలు సనాతన భారత సంస్కృతిలో ఎప్పటికప్పుడు ఎంతో మంది మహాత్ములు ఉద్భవిస్తూ ఈ పరంపరని పునర్జీవింప చేస్తూ ముందుకు సాగుతున్నారు వారు సమాజాన్ని ప్రభావితం చేసి ధర్మాన్ని సుప్రతిష్ఠ చేస్తూ ముందుకు సాగారు అటువంటి వారిలో అగ్రగణ్యులు జగద్గురువు ఆది శంకరాచార్యులు వారు శ్రీ శంకరులు అలౌకిక అసాధారణ శక్తి దైవీ సంపత్తి సత్యాన్వేషణ ధర్మ ఆచరణ జాతి పట్ల అంకిత భావం ఈ అన్నిటి యొక్క రూపమే ఆయన దివ్య స్వరూపం కేరళ రాష్ట్రంలో పూర్ణా నదీ తీరాన కాలడి అనే అగ్రహారంలో ఆర్యాంబ శివగురు దంపతులకి పరమేశ్వర యొక్క వరప్రసాదంగా వైశాఖ శుద్ధ పంచమి నాడు ఆయన జన్మించారు దినదిన ప్రవర్ధమానంగా నాలుగు సంవత్సరాలకే సకల శాస్త్రాల్ని ఔపోసన పట్టి ఐదవ సంవత్సరం ఉపనయన సంస్కారాన్ని చేసుకుని ఎనిమిదవ సంవత్సరానికే సన్యాస ఆశ్రమ శ్రీకారాన్ని తీసుకుని గురుదేవునైనటువంటి గోవింద భగవత్పాదుల యొక్క ఆశీర్వాదంతో మొట్టమొదటిగా బాలబోధ సంగ్రహం అచ్యుతాష్టకం అనే రెండు గ్రంథాలని ఆయన రచించారు మనకిప్పుడు లభిస్తున్న ప్రస్థాన త్రయం ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీత ఈ మూడింటిని ప్రస్థాన త్రయం అంటారు దీనికి ఆదిశంకరాచార్యుల వారు భాష్యాన్ని రాశారు వేదాంత సూత్ర భాష్యాన్ని నర్మదాష్టకాన్ని కనకదార స్తోత్రాన్ని శివానందలహరి సౌందర్యలహరి వివేక చూడామణి మనీషా పంచకము కృష్ణాష్టకాన్ని హాలాతి కుసుందర అష్టకాన్ని రాజరాజేశ్వరి అష్టకాన్ని అనేక అష్టకాలతో పాటు భజగోవిందం లాంటి స్తోత్రాలని కూడా ఆయన రచించారు మరి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు గొప్ప దార్శనికుడిగా కీర్తి గడించారు ఈ యొక్క పవిత్రమైన ఈ పరంపర నిరంతరము ధర్మ గంగగా సాగుతూ ముందుకు సాగాలని ఒక చక్కటి సదుద్దేశంతో సమన్వయాన్ని కలగజేసుకుంటూ సద్భావన సమృద్ధికై సమాజ హితం కోసం శాశ్వత ప్రతిపాదకగా భారతదేశంలో నాలుగు ఆమ్నాయ పీఠాలను వారు స్థాపించారు తూర్పున పూరిపీఠంగా దక్షిణాన శృంగేరి పీఠంగా పశ్చిమాన ద్వారకా పీఠంగా ఉత్తరాన బదరీ పీఠంగా నాలుగు పీఠాలు స్థాపించు తూర్పున ఋగ్వేదాన్ని దక్షిణాన యజుర్వేదాన్ని పశ్చిమాన సామవేదాన్ని ఉత్తరాన అధర్వేదాన్ని ఆయన ఏర్పాటు చేస్తూ ఈ భారతావని యొక్క అఖండ ఏకీభావ స్థితిని ఆయన ఏర్పాటు చేశారు ఆ కాలంలోనే దానికి ఉదాహరణగా మనం చూస్తున్నాం హిమాలయంలో ఉన్న కేదార్నాథ్ మరియు నేపాల్లోని పశుపతినాథ్ దేవస్థానాల్లో కర్ణాటక అర్చక స్వాములు అక్కడ నియామకం చేయటం మరి సాక్షాత్ ధర్మస్వరూపమైన శ్రీరామచంద్రుడు పూజించినటువంటి ప్రతిష్ఠించినటువంటి రామేశ్వరం దేవస్థానంలో మహారాష్ట్ర అర్చకుల్ని అక్కడ నియమించి భారతదేశమంతా ఒకటే అని ఎలుగెత్తి జాడిన గొప్ప జగద్గురువు ఆదిశంకరాచార్యులు వారు మరి ఈ రోజున భిన్నత్వంలో ఏకత్వాన్ని చూసే జాతి ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే
అది హిందూ జాతి అదే భరత జాతి అని ఆయన చెప్పగానే చెప్పారు. అటువంటి జగద్గురు ఆదిశంకరాచార్యుల యొక్క దివ్య మూర్తి స్వరూపాన్ని సాక్షాత్ భూ కైలాసంగా నిర్మాణం జరిగిన మన శైవ క్షేత్రంలో ప్రతిష్ఠ చేసుకున్నాం. నిత్యము ఆయన అర్చించుకుంటున్నాం, ఆయన స్మరించుకుంటున్నాం. సూర్యచంద్ర ఉన్నంతకాలం ఈ దేశంలో ఈ ప్రపంచంలో జీవనదు ప్రవహిస్తున్నంత కాలం కూడా మరువలేనిది మరుపురానిది అఖండమైన ఆయన సేవలు, ఆయన ఇచ్చిన మార్గదర్శనం. హైందవులైన మనందరము కూడా ఆయన మార్గదర్శకాన్ని స్వీకరిద్దాం, ఋషిగణాన్ని మనం తీర్చుకుందాం. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారికి జయ, జగద్గురు ఆదిశంకరాచార్యుల వారికి జయ, జగద్గురు ఆదిశంకరాచార్యుల వారికి జయ.